రాష్ట్రంలో ఆగని కరోనా కల్లోలం. గడిచిన 24 గంటల్లో 1263 కేసులు నమోదు, 7 మృతి. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. బాంబే కాలనీని సంపన్నులుండే ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. బాబు జగజ్జీవన్ కు ఘన నివాళులు అర్పించిన వైసీపీ శ్రేణులు. సీఎం జగన్ జగజ్జీవన్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్నారని వెల్లడి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించిన మంత్రి బొత్స. ఇళ్ల స్థలాల స్కామ్పై సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్.